చంద్రబాబు నాయుడుది అనేది కరెక్ట్ ఎన్నికలకు పోయే ముందే ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నాం. తర్వాత ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకు ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకు, తను ఏది చేసినా అది జన్మభూమి కమిటీలు పెట్టినా ఇంకోటి చేసినా ఆఖరకు పబ్లిక్ టాయిలెట్లు మరుగుదొడ్లు వాటిలో కాంట్రాక్ట్లు అయినా అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తుంది, తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠాలాగా తయారు చేస్తే జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళకెంత ఆదాయం వస్తుంది, మళ్ళీ పవర్ లేక రావడానికి ఈ సిస్టమ్ తనకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఆదాయం అన్నా ఉండాలా, తను పర్పెచువల్గా పవర్ లేక రావడానికి కంటిన్యూస్ రావడానికి అవసరమైన ఉపయోగపడాలా, ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది. వేరాజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో, ఆయనకి ఎట్టయితే స్వార్థంతో కూడిన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ. నాకు తెలియక అడుగుతాను, ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకోవడే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు, అవి రావుగా, ఎక్కడో ఏజెంట్లాగా వాళ్ళను పెట్టేసుకుని వాళ్ళకి నెలకు 5,000 ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్లడం కాదు లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు, ఏదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ సాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఎనీ ఏ విపత్తులు వచ్చినా కింది నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది. కింది నుంచి పైకి రావాలన్నా పైనుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్నైనా కనొచ్చు ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు. గతంలో జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలు ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిలని నేను చూస్తే 80% అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం, ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజుల తరబడి ఉండడం, ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం, అన్నీ ఉండొచ్చు కాటిని బట్టి ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మైక్రో లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే మహా అతిపెద్ద ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది, అది రేపు చంద్రబాబు నాయుడు కాకపోతే 20 తర్వాత ఇంకొక నాయకుడు వచ్చినా లేకుంటే 14 చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన 14-19 మధ్య అయినా ఆయనక ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది అయ్యా ఈ సిస్టమ్ అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. నువ్వు ట్యాప్ కనెక్షన్లు కింది వరకు పెట్టి నీళ్లు లేకపోతే ట్యాప్లోంచి ఏమొస్తే నీళ్లు రోగపడుతుంటుంది, అంతే, ఎందుకు ఉపయోగపడతాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ సిస్టమ్ దానంతటది దానికి ఆ ఉన్నత స్థానం రాలా, దాని ద్వారా కిందికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో సాచురేషన్ పద్ధతిలో సక్సెస్ఫుల్గా కోవిడ్ 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్లలోనే ఈ సిస్టమ్ రాగానే పెట్టారు, కోవిడ్ దెబ్బపడిన 2 ఏళ్ళు ఇది తీసేస్తే 3 ఏళ్లలోనే మిగిలిన సెటప్లు అన్నీ వచ్చాయి, కొత్త స్కీమ్లు వచ్చాయి, కొత్త ఆలోచనలు వచ్చాయి, అది ఆర్బీకేలు కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, లేదా విలేజ్ క్లినిక్స్ కావచ్చు, ఇంకోటి అంటే ఎంటైర్ విలేజ్ రూపు మారిపోయిన దాంట్లో అంత కష్టపడిన దానికి లాస్ట్ లెగ్ ఇది, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా అది సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నందువల్ల. చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను, ఈ పైన ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకపోతే ఒట్టి వాలంటీర్లను ఎందుకు పెట్టుకుని వెళ్ళాము? ఒకవేళ పెట్టుకున్నా కూడా వాళ్ళు రోజు ఇంటికి పోయి మొహం చూపిస్తా అంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం ఏరు పొద్దున లేవని నీ మొహం కనపడుతుంది అంటారు తప్ప వాళ్ళకు చేరాల్సిన చేరినప్పుడే ఆదరణ ఇంకోటి వాళ్ళ మీద ఉన్నా ప్రభుత్వం మీద ఉన్నా ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా?
ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తారు. కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి కేవలం ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టడం అనేది ఎక్కడా జరగదు. పెడితే అది బూమ్ ర్యాంక్ అవుతుంది, ఫెయిల్ అవుతారు అంతే. నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది? 260,000 బాంచి జలగలు తయారయ్యేటి, 260,000 జలగలు. ఎందుకంటే ఆయన రివర్స్ వెనక్కు లాగు రక్తం పీలుస్తాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ డెలివరీ ఇవి కానీ కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ, నీకు అసలు నువ్వు కిందికి ఇచ్చేవే చంద్రబాబు హయాంలో వెళ్ళినప్పుడు వాలంటీర్లను పెట్టుకునే ఉపయోగం, వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ. ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది, అదే ఇప్పుడు జరుగుతున్నది. ప్రజల నుంచి కూడా ఎందుకు వస్తుంది అంటే మంచి చేస్తున్నాడు కాబట్టి. ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్, వాలంటీర్ ఎందుకు, కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు ఇంకొకరు కావచ్చు, అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు. నువ్వు చేయి వద్దని ఉడన్నాడు, నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళేమో 14-19 మధ్య. ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే 50 నెలలు చేసే వాళ్ళలో చేయరా? ఈ ఒక్క నెల కనపడగానే ఓట్లు పడతాయా? నువ్వు అంటే చేసింది ఏంది ఆఖరు కంటే నీ కడుపు మంటతో, చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వాళ్ళకు వస్తున్న సర్వీస్ను ఆపాడు. రెండవది, రాష్ట్రంలోని ఈ 66 లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకందరికీ ఏంటంటే